this is a route which takes to Saleshwaram. ఇదే గేట్ ఓపెన్ అవుతుంది ఈరోజు, సలేశ్వరం గేట్. బై డోర్ వేసుకో. సైడ్ కాపుకొని వస్తున్నా. మీ దగ్గర తీసుకోవాలా? ఇరవై ఐదు వంద వేసిరా అన్న. అన్న బస్సులో 1 hour ఒకటి ఉన్నాయా? సాయికి ఫోన్ చేద్దాం. ఇది రూట్ అన్నమాట. ఈ రూట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. కొంచెం జాగ్రత్తగా పోవాలి ఇప్పుడు. సలేశ్వరం ప్లేస్ గురించి చెప్తా. ఇక్కడ ఆది శంకరాచార్యులు వచ్చారు. మన ద్వైత సిద్ధాంత వేత్త ఆది శంకరాచార్యులు. ఓకే, ఓన్లీ బ్రాహ్మణ్స్కే కాదు, టెంపుల్ అందరికీ అని చెప్పి భారతదేశం 4 సార్లు చెప్తున్నారు పాదయాత్ర. ఓకే, అతను ఆ స్వామి సలేశ్వరం వచ్చారు. అండ్ శివాజీ మహారాజ్ కూడా వచ్చినారు ఇక్కడికి సలేశ్వరానికి. చాలా చాలా ఫేమస్, సూపర్ ప్లేస్ అది. చూడు, ఇక ఫస్ట్ డే ఇట్లా ఉంటుంది. ఇక 2-3 డేస్ తర్వాత అయితే మెంటల్ లేపగలుగుతారు. అరే ఈ ఎంకమన ఎంకలం సూపర్ వ్యూ. మనం ఇక్కడ డ్రాన్ చేసుకోవచ్చు. సో చాలా చాలా పవర్ఫుల్ ప్లేస్. బస్సు పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. రోడ్ ఒక్కటి చెప్తాం, కానీ ఆ టెంపుల్ కేప్ దగ్గరికి వెళ్ళాలని ఒక దర్శనం చేసుకుంటా శివయ్య. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. మామూలు ఉండదు, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. సూపర్ అనిపిస్తుంది అసలు. గా ఫస్ట్ పోయినట్టుంది నాయన. ఇది ఫరహాబాద్ మన నిజాం కట్టించుకున్న గెస్ట్ హౌస్ జఫా. అప్పట్లో వేటకు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ అంటారు అది. అబ్బా చూసిన వాళ్ళు చూసాను. ఇది వ్యూ పాయింట్కి పోతుంది. ఎటో పోతుంది ఇది ఫరహాబాద్ గేట్ వ్యూ పాయింట్. ఇది పుల్లయ్యపల్లి. ఈ లెఫ్ట్ పోవాలి మనం. పోనీ ఇటు జఫా మనం తుడుచుకున్నాం తర్వాత. బాబా 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 ట్రాక్ ఏం నడుస్తుంది తెలుసా? శివుడి పాటలు వచ్చిన అటువంటికి రూట్లకు రాగా చూడ. అసలు ఇందాక లింగాష్టకమైంది, ఇప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ సాంగ్ ఉంటాయి హర హర అని. అది అసలు ఈ రోడ్ నాకు మస్తు. ఇది ఇట్లుంది కదా. ఓకే, అప్పాయపల్లి మోటల్ లేచిపోతే అసలు ఇంత డెవలప్డ్ ఉంటే ఏముండదు. కొండల్లో నుంచి వచ్చిన వాటర్ వల్ల అది మొత్తం శాండ్ టూ మచ్ లూప్ శాండ్ అది. బండెడ్ అయితే ఇట్లా స్కిడ్ అయితే బ్యాన్ చేసుకుంటూ పోతాయి. చిన్న చిన్న హెవీ లైట్ వెయిట్ ప్యాషన్ హీరో ఉందా అట్లాంటి అయితే బ్రర్రం అయిపోవచ్చు. కానీ ఆ రోడ్లో అది ఇగో ఇట్లుంటుంది. ఈ కొడుకులు అది సినిమా. మనం వెళ్ళిపోవచ్చు, మనం దూరేది. ఇప్పుడు మనం దూరడానికి బెస్ట్ ఇప్పుడు ఇది.
అట్లా దూరం వెళ్ళిపోవడమే అంతే, దొరకంగానే జాల్ అట్లా. బా సాల్ కొంచెము లెన్స్ టీ షర్ట్ తోటి దూసుకుంటా, లెన్స్ కెమెరా దిగిన తర్వాత మళ్ళా దూరవాలరా బాబు. సార్ చూడు ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా టైగర్స్ అయితే ఈజీగా నాకు తెలిసి మనకి ఆ పద్మాక్స్ కనబడవు, బట్ టైగర్స్ మాత్రం డెడ్లీగా తిరిగే ప్లేస్ ఇది, కోర్ టైగర్ జోన్ అన్నమాట. కోర్ టైగర్ జోన్ ఇప్పుడు ఏదన్నా ఇక అంత సౌండ్స్కి రావులే, వీళ్ళు నాకు తెలిసి క్రాకర్స్ కాలుస్తారేమో వన్ డే ముందు. అసలు 2 ఇయర్స్ నుంచి ఈ ప్లేస్ బంద్ అయింది బ్రో, ఇప్పుడు ఓపెన్ అయింది, అది మన అదృష్టం. కానీ వాటర్ ఫాల్ స్నానం చేసి ఒక్క అది ఒక్క అదృష్టం దొరికితే ఇంకా బాగుంటుంది. ఒక్కసారి చేసిన, 2 సార్లు చేసినా కానీ ఒకసారి మంచి తనివి తీరా స్నానం చేసిన వాటర్ ఫాల్ అది. దిస్ ఈజ్ మై 4th విజిట్, ఎన్నిసార్లు వచ్చినాయి ఈ ప్లేస్ని అంతే. 20 కిలోమీటర్స్ ఇట్లా ఉంటాయి అనుకుంటా, 20 or 30. మనం ఊళ్ళో రిటర్న్లో చూద్దాం. లాస్ట్ టైం అయితే మేము దర్శనం చేసుకొని పైకి వచ్చేటప్పుడు వర్షం పడ్డది, అప్పుడు ఈ రూట్ మొత్తము కీచడ్ మొత్తం బురదలాగా అయిపోయింది కొంచెం వర్షంకి. బండ్లు అయితే ఇట్లా డిస్కో డాన్స్ వేసుకుంటా పోయినాం మేము బండ్ల మీద, అంత క్రేజీ ఉండే రూట్. అఖిల్ రెడ్డి అంటే 2 కిలోమీటర్లు నడిపిస్తున్నారు పాత 2019, పాపం ఈసారి కూడా వస్తా అన్నాడు మిస్ అయిపోయాడు. ఇప్పుడు సాయి ఫోన్ చేస్తే ఎత్తుతలే, ఏం చెప్తాం, ఇక్కడ నెట్వర్క్ ఉండవు, ఆడ పోలీసులు ఏమో అనిపిస్తారు. బా చూడురా మనం మన అదృష్టం, ట్రక్ వచ్చింది ఇంకా ట్రాక్టర్ వచ్చేసరికి వెనకాల పడ్డారు కారు అంటే ఇట్లా మెంటల్ లేపుతారా బా, లూస్ హ్యాండ్ బ్రో లూస్ హ్యాండ్. అగో అదిగో 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 అదిగో, ఇదంత కామెడీ కాదు ఇది, బర్రం జారి పడిపోతాం. ఓకే ఈ ఒక్క రోడ్కి ఇక మనం లైట్ తీసుకోవాలి, మన ఈ ఒక్క బ్యాటరీ పోయినట్టే ఛార్జింగ్. నో ఇష్యూస్ నో వరీస్, సహా మావ బా చూసినారా బామ్మో. అసలు నాకు తెలిసి కెమెరాలో కనబడతలే అనుకుంటా, కానీ ఎంత లూజ్ సాండ్ ఉందంటే అప్పాయిపల్లి అంత టూ మచ్ లేదులే కానీ, బట్ ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, చూసుకొని పోవాలి కొద్దిగా. అబ్బా వెనకాల ఎవడైనా పిల్లి అని ఉంటే, 360 కెమెరా అని ఉంటే అబ్బా బాబా బాబా సూపర్. కారు వాళ్ళు అయితే వెనకాల పడ్డారు, థ్యాంక్ యూ సో మచ్ ట్రాక్టర్ నువ్వు వచ్చినందుకు. లేకపోతే నన్ను దుమ్ము దుమ్ము వేసేటోళ్ళు, చూడు కెమెరా ఎట్లా దుమ్ము అయిపోయిందో, ఆల్రెడీ ముందు పోతున్నట్టుండే.
After 202 kilometers, we have reached Saleshwaram base point. This is the only base point. మాత్రమే ఇక్కడ నుంచి ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న ప్లేస్ ఆ కిందకి దిగితే 4 kilometers మనం టెంపుల్ కేవ్కి వెళ్తాం. సలేశ్వరం లింగమయ్య స్వామి కేవ్కి ఒక్కసారి బండి హాలత్ లగేజ్ హాలత్ చూడాలి. నెక్స్ట్ లెవెల్ ఇది. నేను దగ్గరికి చూద్దాం. ఇట్లా అయిపోతామన్నమాట మనం మట్టి మనుషుల్లా. ఓకే, ఇంత ఘోరం ఘోరం. ఇంటికి పోయినాక వాటర్ వాష్ మొత్తం ల్యూబు అంతా వేపియాలి బండికి. ఇక మనం అయితే చూడు ఇట్లుంది మన హాలత్తు. ఇక మన హాలత్ ఇట్లుంది చూడండి ఒకసారి దుమ్ము. కనబడ్డా అది నచ్చింది చూడండి. పచ్చబొట్ట అయితే మొత్తం కవరే అయిపోయింది. పోయి స్నానం వేసి మంచిగా రిలాక్స్ అయిపోవాలి. ఆడ సాయి కోసం వెయిటింగ్ ఏమైంది. ఒకవేళ నెట్వర్క్ ఉంటే కనుక సాయి కాల్ చేసి ఇది ఇది పరిస్థితి అని చెప్తాడు బస్ ఎక్కొచ్చేయమని. లెట్స్ సీ. ఫస్ట్ అయితే మనం బోధం కిందికి అది మంచిగా క్యాప్చర్ చేసి మంచి టైం స్పెండ్ చేసి ఇక్కడ లెట్స్ గో హోమ్. ఆల్రైట్, మళ్ళీ ఒక్కసారి బండి లుక్ చూడండి. ఫస్ట్ యాక్షన్ కెమెరా చూపించాలి. ఎట్లుందో నా హీరో. ఇక హెల్మెట్ చూడండి, యాక్షన్ కెమెరా చూడండి, బ్యాగ్ చూడండి, ట్యాంక్ బ్యాగ్, గార్డియన్ గేజి, మొత్తం దుమ్ము దుమ్ము ఎర్ర మట్టి. ఆయన 100 రూపాయలు తీసుకుని టికెట్, ఫిర్బి నో యూజ్ అది. ఆల్ రైట్ దెన్, చాలా ముచ్చట చెప్పేసిన, లెట్స్ గో నౌ. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. ఇదే జనాలు చూడండి ఒక్కసారి. చూడు చూడు టైర్. సర్పంచ్ అన్న నీ కాల్ మొత్తానికి వచ్చి చెప్పి చూడాలి. ఏం చేస్తా నువ్వే చేయగా చెయ్యాలంటే ఘోరంగా ఉంది బాట. ఇది స్టార్టింగ్ పాయింట్ మనకి. ఇక్కడ నుంచి దిగాలి. సినిమా జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి. ఇక జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చినాం అంతే. ఇక ఇప్పుడు నుంచి యాక్చువల్ ట్రెక్కింగ్ డిసెండింగ్ స్టార్ట్ అవుతుంది. పడ్డామంటే డైరెక్ట్ కిందికే చూడు ఎట్లుంది చూడండి రూట్. పడుతున్నా నాన్న అది రూట్ ఇట్లుంది చూడండి. ఇక పెడుతుంది చూడండి ఒకసారి ఆ స్టీప్ ఎట్లుందో చూడండి. ఇగో ఆ లోయలకు పోవాలి మనం ఇప్పుడు లింగమయ్య దగ్గరికి. ఆ లోయ
డాడ్ చూడు వాడిని ఎత్తుకొని వా 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 సూపర్ మెల్లగానే ఫోర్స్ తోటి దిగక అస్సలు మెల్లగా అడిగి నిజంగా ఈరోజు అందరిపైన శివుడి దయ ఉంది. ఫస్ట్ డే కాబట్టి ఎండ రాలే, ఎండ వస్తే మాత్రం అందరికీ చుక్కలు కనిపిస్తాయి. తందాన తానా అవుతుండే దేవుడి దయ, మొగ్గులు వచ్చినాయి మొత్తం కవర్ చేసినారు. సో అది ఫస్ట్ కొండ అయితే దిగినాం బాయ్. ఇప్పుడు నార్మల్, ఇప్పుడు ఏమంత కాంప్లికేటెడ్ లేదు, బాగానే ఉంది. సో ఫార్ సో గుడ్. ఫోర్త్ టైం, సిక్స్త్ ఇయర్ ఇన్ సీక్వెన్స్, ఎందుకంటే 2 ఇయర్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసిండే, ఇప్పుడు మనం వచ్చినాం. సో నాకు వేదాద్ర అన్న చెప్పింది ఏంటంటే, ఈ కాల్వ రూట్ పట్టుకొని పోతేనే ఏదో దేవుడు ఉన్నారంట, మనకు తెలియదు ఎక్స్ప్లోర్ చేయడానికి. వేదాద్ర అన్న వస్తే మనం పోయేటోళ్ళం, కానీ వేదాద్ర అన్న రాలే. అది అట్లా ఉన్నారు బాయ్స్ చూడు, మంచి అయ్యో ఈ కాల్వ రూట్ అని. ఈ కాల్వ రూట్, కాల్వ రూట్ సూర్యుడు చూడండి. అదో ఈ కొండ ఇప్పుడు మనం దిగింది, అదో సూర్య భగవానుడు ఇంకా క్లౌడ్స్ లోపలనే ఉన్నారు. అదో జనాలు అట్లా వస్తున్నారు. ఇది మనం వెళ్ళాల్సిన రూట్, సూపర్ బ్యూటిఫుల్ రూట్ మ్యాన్. గుడ్డోడు కూడా నడుచుకుంటూ వచ్చింది చూడు, వా టైము 8:30 అవుతుంది, స్టిల్ ఇంకా ఫాగ్ ఉంది ఫారెస్ట్ లా, దట్ ఈస్ ఆబ్వియస్. బట్ చాలా మంచి ఉంది చూడడానికి. ఈ కెమెరా అయితే జస్టిస్ చేయదు, కనబడదు అనుకో. అస్సలు చూపిద్దామని చూపిస్తున్నా చూడండి. ఆ లోయలో ఫాగ్ టైప్ ఉంది కదా, ఇంకా లోయ పడుతుందా అన్న? 500 రూపాయలు ఒక ఫోటో. సో ఇదే మన లొద్ది మల్లన్న లోయ, ఇక్కడ ఉంటాడు దేవుడు. హలో, ఒకసారి జ్యూ చూడు ఇప్పుడు. బా ఈ వ్యాలీని ఎక్స్ప్లోర్ చేయాలి, పారాషూట్ వేసుకొని. సూపర్ ఉంది, సూపర్ చేయండి, అటు చూపిద్దాం చూడు. తీసి అయిపోయిందా? నెక్స్ట్ లెవెల్ ఉంది ప్లేస్. షాడోస్ ఏం లేవు, నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు వ్యాలీ వ్యూ అయితే. బా బా బా, చూడండి పెద్ద. నేను రిటర్న్ జర్నీలా యాక్షన్ కెమెరాతో దిద్దాం, ఇప్పుడు వెళ్ళే జర్నీ మాత్రం డిఎస్ఎల్ఆర్తో దిద్దాం. రిటర్న్లా యాక్షన్ కెమెరాతో షూట్ చేద్దాం. టిల్ దెన్
సూపర్ సూపర్ ఉంది. ఒకసారి వ్యూ చూడండి, వా ఏమనుందా, చాలా ముగ్గురు ఉన్నారు, చెప్పండి. చాలా చాలా బాగా చాలా బాగుంది, చాలా బాగుంది. మెల్లగా అన్న, మెల్లగా. ఇది అప్పాయపల్లి తువ్వ, అమరాబాద్ తువ్వ కలిసే తువ్వ. ఇది తువ్వ అంటే ఐమ్ సారీ, బోత్ రూట్స్, దిస్ ఇస్ అ జంక్షన్ పాయింట్. ఇది అప్పాయపల్లికి పోయే రూట్. ముసలు ముట్టక అందరు వస్తారు. ఇగో ఇది రెస్ట్ పాయింట్ అన్నమాట. ఎందుకు ఒక్కసారి చూడండి ఈ కిందికి. ఇప్పుడు దిగుడు ఏముండదు ఎక్కడు, అందుకే ఎక్కేటప్పుడు యాక్షన్ కెమెరాతో దిద్దాము. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎక్కేటప్పుడు దిద్దాము యాక్షన్ కెమెరాతో. ఇప్పటి వరకు డిఎస్ఎల్ఆర్ దిగుడు ఈజీ కాబట్టి ఈజీగా హెవీ దాన్ని పట్టుకుని దిగుతాం. ఒక్కసారి చూడండి స్టీప్. అసలు పెద్ద సూపర్ అసలు. యాదవ్ భాయ్ ఎట్లుంది జర్నీ ఇప్పటివరకు? మస్తు కష్టం ఉంది. కష్టం ఉందా? కానీ నీకు మాత్రం ఇది ఒక మంచి అనుభవం చూడు, గుర్తు పెట్టుకుంటాను. మంచి అనుభవం ఇది. వచ్చేటప్పుడు ఇంకా చాలా కష్టం ఉంది. కష్టం ఉంటుంది కానీ ఓ 2 గంటలు ఆరాం చేయి పైన అయితే. వెంబడే బండి తీయచ్చు. సరేనా? కాదురా, మనం వదిలేసి ఎట్లానే పోతాడు అవలేదు. చాలు మా ఎక్కడ అది రూట్. కాక బాగుందా సినిమా, సలేశ్వరం సినిమా? చాలా బాగుంది, బ్యూటిఫుల్ వ్యాలీ బ్రో. నైస్ బ్రో, నైస్. ఆఫ్టర్ 2 ఇయర్స్ దేవుడు మళ్ళీ పిలిచిండు అందరినీ. తమ్ముడు రెస్ట్ తీసుకు, దర్శనం అయిపోయినా పోతున్నా. ఫుల్ క్రౌడ్ ఉందా? నొక్కుంటురా? అవునా, సరే లాట్టి పట్టుకొని రావాలా? నిన్నే తీద్దా.
ఫోర్ టైగర్ జోన్ లెక్కనే కనబడుతుంది. నార్మల్ వస్తే పక్కా టైగర్స్ ఉంటాయి ఇక్కడ, ముందుగా టైగర్స్ ఇక్కడ కదా. ఈ రూట్ అట్లనే లేదా? నార్మల్ టైం ఉంటాయంట అక్కడ. ఫస్ట్ చించోలు ఉన్నారు వీడు, ఆడ తిరుగుతాయంట. బందోబస్త్ ఇది రూట్. క్రేజీ ఉంది బ్రో, నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. అన్ని రికార్డ్ అరే రామి, రామ్నాథ్ గౌడ్ వచ్చిండు. ఏమన్నా కనిపిస్తున్నారు అవి ఎన్ని సంవత్సరాలకి? అరే తిరుపతి కొండలు ఇది ఎక్కువ ఇది ఈ మాత్రం లేకపోతే ఎట్లా చెప్పు, ఉండాలి ఈ మాత్రం. అంతే కదా సార్, ఉండాలి ఈ మాత్రం. అందుకే సాహస యాత్ర అంటారు. చూడు మెట్లు వరిసినట్టున్నాయి అసలు, చూడు. Watch out your steps, buddy. ఆడనా స్నానం? ఆడ వేయొచ్చు కానీ ఆడగాదు, వాటర్ ఫాల్ అయ్యేది. మళ్ళీ ఒక్కసారి స్టీప్ ఎట్లా చూద్దాం. ఓం నమః శివ. కుజుడి కొండల నుంచి వాటర్ ఇక్కడ గుండ్లు వేపిస్తున్నా. శివయ్యాల ఆచారం చెప్తా.
ఏమండి యాదవ్ కాక అయితే కింద ఉన్నాడు, నేను వెళ్ళిపోవాలి మళ్ళీ ఫీల్ అయిపోతాడు. నా కోసం వెయిటింగ్లు ఉన్నాయి, వెయిటింగ్. ఫైనలీ డెస్టినేషన్కి అయితే వచ్చినాము. డెస్టినేషన్ కాదు, ఇంకా కొంచెం దూరం ఉంది. బట్ యా, సో ఫార్ సో గుడ్. ఇది ఎగ్జిట్ పాయింట్, దర్శనం చేసుకుని బయటకు వచ్చారు. ఇది కాల్వ అనే ప్లేస్, శంకుతీర్థం నుంచి వచ్చే వాటర్. ఇది మైండ్ కంట్రోల్ చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. అది దర్శనం అయిపోయి అదొక అక్కడ దర్శనం అయిపోయి బయటకు బయటకు వచ్చే. అంటే ఇట్ట స్నానానికి అది దర్శనం, పైన నీళ్ళు తడుస్తాయి. అట్టే పోయినా కంటే రామకృష్ణ ఏం క్రౌడ్ ఆయన అస్సలు మూవే అవుతుంది. లైన్లో నించున్నాం, మూడు స్టేజులు దాటాలి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లు ఉన్నాం, ఫస్ట్ స్టేజ్ దాటిన తర్వాత సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, తర్వాత వాటర్ఫాల్. ఓపెన్ ఫస్ట్ ఓపెన్.